త్రీ రోజెస్. ఇదో మహాసముద్రం వీళ్ళకి. ఎందుకంటే యాక్చువల్గా ఇది చాలా, నేనేంటంటే అంతకుముందు కూడా ఏంటంటే నాకు ఏదన్నా ఎవరన్నా అడిగితే వెంటనే ఒక లైన్ చెప్పేయడం అలవాటు. అంటే స్పాట్లో ఏదన్నా కాంబినేషన్ ఉందా, ఏదన్నా చిన్న లైన్. అరవింద్ గారు ఒకసారి పిలిచి నన్ను, మారుతూ ఏదన్నా ఆహాకి ఒక వెబ్ సిరీస్ లాంటిది ఏదన్నా ప్లాన్ చేయదు అంటే, అప్పుడు యాక్చువల్గా నేను అలా ఆలోచిస్తున్నప్పుడు తెలియకుండా మా స్టైలిష్ శ్వేత లేడీస్ మీద ఎప్పుడన్నా ఒకటి తీయచ్చు కదండి ఇది ఇదని చెప్పింది. చెప్తే నాకు వాళ్ళ రియల్ లైఫ్లో యాక్చువల్గా ఏంటంటే పెళ్లి చూపుల గురించి చాలా సఫర్ అవుతున్నారు చాలామంది అమ్మాయిలు. పెళ్లి చూపులు జరిగే టైంలో వాళ్ళు ఏంటంటే పెళ్ళి అనేది వాళ్ళ కెరీర్ ఆగిపోవడానికి కారణమయ్యే సందర్భాలు లాగా చాలామంది లైఫ్లో జరుగుతున్నాయి. అలాంటి దానిలో తను యాక్చువల్ ఒక ఇద్దరు ముగ్గురు లైఫ్స్ ఊరికే సరదాగా మాట్లాడుకుంటుంటే తనకు కూడా తెలియకుండానే ఆ లైఫ్స్ గురించి అరవింద్ గారికి వెళ్ళి నేను ఒక వెబ్ సిరీస్ లాగా జస్ట్ ఒక మూల కథలాగా ఆయనకి పాయింట్ చెప్పాను. చెప్పేసరికి ఆయన చాలా బాగుంది చేసేద్దామని అన్నారు. అన్న తర్వాత రవిని పిలిచి, రవి అప్పుడు నేను ప్రతిరోజు పండుగ చేస్తున్నప్పుడు రవిని, రవి ఇట్లా త్రీ రోజెస్ అని ఒక కాన్సెప్ట్ ఇట్లా గర్ల్స్ మీద ఇది ఇది రాయాలి నువ్వు అని అన్నాను. అంటే ఓకే సార్ అని మొదలుపెట్టాడు. రాసి ఇచ్చేయడమే అని అనుకున్నాడు. ఆ రోజు తోశాను పడవలోంచి ఆ సముద్రంలోంచి. ఇప్పటికీ పాపం ఈత కొడుతుంది, మధ్య మధ్యలో చూసి నన్ను తోసేసావనుకుంటూ ఎన్నో అర్ధరాత్రులు నన్ను తిట్టుకున్న పైకి మాత్రం నేను కనపడినప్పుడు, సార్ అసలు ఎక్సలెంట్గా వస్తుంది సార్, చాలా బాగా వస్తుంది సార్, అసలు ఎంత మంచిది నిర్ణయం తీసుకున్నారు సార్ ఆ రోజు మీరు అని. దీనికి తోడు, నీకు తోడు ఎవడన్నా ఈ సముద్రంలో దూకితే బాగుంటుంది, ఉండడం తోడు తెచ్చుకో అంటే మ్యాగీ అని ఒకడు ఉన్నాడు సార్, వాడు వాడు ఒకడు ప్రశాంతంగా తిరుగుతున్నాడు, వాడిని అలా ప్రశాంతంగా తిప్పడం నాకు ఇష్టం లేదు, వాడిని వాడిని తెచ్చుకుంటాడు సార్, వాడు ఇంగ్లీష్తో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు, ఆయన కూడా తోసేద్దాం సార్ అన్నాడు. సరే ఆయన తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అసలు ఇది ఎస్కేఎన్ ఏంటంటే కొంచెం దూరంగా ఉండేవాడు, ఎందుకంటే నేను మామూలు మారుతి ట్యాక్సీలో సినిమాలు చేసేటప్పుడు మనోడు దూరంగా ఉండేవాడు. నేను యాక్చువల్లీ ఎవరన్నా వచ్చి సినిమా చేసుకుంటా అంటే చేసుకోమనేవాడు అని అది ఫ్లాప్ అయిపోయేది, అయిపోయేది దాంతో పని. అట్లాగే నేనేంటంటే ఇది కూడా తోసేసాం ఇద్దరిని, జరుగుతుంది. జరుగుతునేసరికి ఎస్కేఎన్ పక్కనే రోజు రూమ్లో కూర్చున్నాడు. ఈ మధ్య ఒక టూ ఇయర్స్ నుంచి తనకి బాధ్యతలు ఎక్కువ పెట్టేశాను. పెట్టేసరికి ఇదేదో సముద్రంలాగా ఉంది, నేను కూడా మునిగిపోతానేమని భయంతో, ఏంటి డార్లింగ్ పరిస్థితి, అదేదో త్రీ రోజెస్ నువ్వు తోసినట్టున్నావు, వాళ్ళు ఏదో రాసుకుంటున్నారు, ఏంటి మ్యాటర్ అంటే అరవింద్ గారు ఇట్లా ఒప్పుకున్నారు చేసేద్దాము, ఇట్లా డబ్బులు కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదులే బాగుంటుందిలే అదంటే, సర్లే డబ్బుల గురించి ఏముందిలే నువ్వు ఇన్వాల్వ్ అయితే చేసేద్దామని తను కొంచెం తోశాను. అంతే, ఆ రోజు నుంచి దొరికినాడు దొరికినట్టు కొడుతున్నాడు అక్కడ సముద్రంలో. అది కొట్టడం అంటే అలా ఇలా కాదు, మధ్య మధ్యలో నాకు ఫోన్ చేసి నువ్వు తోసింది కాకుండా దీంట్లో ఏం మిగులుతున్నాయో తెలియట్లేదు, ఏం దొరుకుతున్నాయో అర్థం కావట్లేదు, నేను ఊరికే చిన్నదే సముద్రాన్ని దూకాను కానీ ఇదే స్విమ్మింగ్ పూల్ అనుకున్నాను కానీ ఏదో సముద్రం అనుకుని పాపం. అంటే ఎందుకంటే నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే అన్ని కష్టాలు పడుతున్నా కూడా పాపం నాకు నాకు వచ్చే ప్రెజర్కి రవికి ఫోన్ కొట్టేవాడిని, రవి ఏంట థర్డ్ ఎపిసోడ్ రాసావా అని. రవి పాపం ఎక్కడో ఉండేవాడు సార్, అక్కడ అడగలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా తను పాపం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేశాడు. అలాగే మ్యాగీ, మ్యాగీ అవతారానికి ఏంటంటే చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఉండేవాడు, అతన్ని మరీ చాలా చీప్గా తిట్టేసుకునేవాళ్ళం, కానీ చాలా టాలెంటెడ్ ఎందుకంటే తను నిజంగా ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఒక 120 మెంబర్స్ని క్రూని హ్యాండిల్ చేసేటప్పుడు ఆడు పక్కన ఎవడుంటే ఆడిని మస్ చేసేవాడు, ఆడికి అగ్గిపుల్లలు ఇచ్చేసేవాడు, వాళ్ళు వాడుకు వాడు వాళ్ళ అమ్మని కూడా అన్నిసార్లు తలుచుకున్నాడో లేదో రోజు తలిచేవాడు మనాడు, వాళ్ళ అమ్మని చుట్టాలని అందరినీ తలుచుకునేవాడు. ఎందుకు అట్లాగే వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ అమ్మని అందరూ గుర్తొచ్చి, సార్ మేము ఇక్కడ పనిచేయలేం వెళ్ళి వాళ్ళని చూసుకుని వస్తాం ఒకసారి, రోజు మా అమ్మని మా నాన్నని అందరిని మీరు తలుస్తుంటే తట్టుకోలేకపోతున్నామని. ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫేసులు కూడా దూరంగా కూర్చుంటున్నారు కానీ వెనకాల దగ్గర అట్లా. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళందరూ పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని, ఎందుకనంటే ఇక్కడ ఎస్కేఎన్ ఏంటంటే స్ట్రా వేసుకు తాగేస్తూ ఉంటాడు. ఈ స్ట్రా ఈ తనకి ఎవరు దొరుకుతాడంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంటే, వాళ్ళని స్ట్రా వేసుకుని కాకుండా ఇంక ఏదో కట్ చేసి తాగేసేవాడు. ఓ పక్క నుంచి ఇది ఇది పక్కన పెడితే ఆహా ఒక గ్రూప్ ఉండేది, వాళ్ళకు ఉండేది టెన్షన్, అదొక నరకం అన్నమాట.
ఎస్కే ఇంకొక మాట చెప్పాలా వద్దా, ఈయన మూడు ఎలా ఉందో లేదో, అసలు గబ్బుక్కురు ఏమంటాడు వాళ్ళు పైకి మాత్రం, ఎస్కేన్ సార్ హౌ ఆర్ యూ సార్, ఎట్ ది రేట్ సింబల్ ఎస్కేన్ పెడతారు, కట్ చేస్తే వెనకాల కట్ చేసిన తర్వాత ఈ మహానుభావుడితో ఎందుకంటే మనకు పెంట పెట్టారు ఈయన పెట్టారేంటండి బాబు అని వాళ్ళు వెనకాల అనుకునేవాళ్ళు. కానీ ప్రొడక్ట్ చూసి వాళ్ళ నోర్లు మూసేసుకుని అరవింద్ గారికి చెప్పలేక అరవింద్ గారు నాకు ఫోన్ చేసి, రే నీ మెడలో నాగరాజులాగా ఉండిపోయాడు కాబట్టి సరిపోయాడు, ఆడు గనక దిగి బయటికి రావాలి ఆడిని కొట్టి చంపేస్తానని నాకు డైరెక్ట్గా అరవింద్ గారు ఫోన్ చేశారు. ఆడు ఆడొక పావులాగా నీ మెడలో నువ్వు అలా కాపాడుతున్నావాడిని, ఆడు దిగిరాని ఆడిని కొట్టి చంపేస్తారన్నారు. అంకుల్ వదిలేసండి, ఏదైనా మీకు ప్రొడక్ట్ కోసం కష్టపడతాడు. ఇవాళ ఈ క్వాలిటీ నేను నిజంగా ఆ రోజు ఇచ్చిన ఒక చిన్న లైన్ని ఇంత కష్టపడి ఇంత క్వాలిటీగా తీశారంటే ఆ క్రెడిట్ నా టీంకే. ఎందుకంటే వాళ్ళు నాకు, రవి ఒకరోజు వచ్చి ఒక మాట అన్నాడు నాకు చాలా నచ్చిందనమాట, నా దగ్గర రవి ఎప్పటి నుంచో 5-6 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు, నేను ఏ స్టోరీ వచ్చినా ఫస్ట్ రవితో చెప్తాను, రవి బాగుంది సార్ అని నా ఎనర్జీ తెలుసు తనకి. నాకు ఒకరోజు నా దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ ఫస్ట్ టైము మీరు మీ శిష్యుడు అంటే మీ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్ హిట్ చేస్తాం సార్, అది తీసుకున్నాను ఛాలెంజ్ అన్నాడు. రవి థ్యాంక్ యూ రవి, నిజంగా ఎందుకంటే నా దగ్గర వచ్చిన పాపం అందరూ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద దీంట్లో చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, కానీ తిని మాత్రం అసలు ప్యూర్గా కష్టపడి ద మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ఇవాళ అది తీసుకున్నాడు. త్వరలో మా మేనల్ని కూడా లాంచ్ అయిపోతున్నాడు, వేసేసా ఫిక్స్ అయిపోయావు, నీకు తెల్లారి ఎవరు ఫోన్ వచ్చినా ఇంకా సచినట్టు చేయాల్సింది ఇదే. లేదు అంటే తను నాకు ఒక రైటరు ఇదో కాకుండా నాకు ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే అంత క్లోజ్ అన్నమాట. ఇట్లాగా నాకు ప్రతి ఒక్కళ్ళు నా బ్రాండ్ నిలబడాలనో లేకపోతే నా పేరు నిలబడాలని ఇవాళ ఎస్కేన్ కానీ తను కానీ మ్యాగీ కానీ కష్టపడి వెనకాల ఎన్నన్న అనుకున్న ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ బాగుండాలి అనుకుని వాళ్ళ కష్టమే ఇవాళ ఇది. అలాగే విజయసారథి గారు కానీ బాలరెడ్డి గారు నాతో, నేను సార్ ఇది బాగా చేయండి మీతో ఒక సినిమా చేస్తాను సార్ అన్న ఒక్క మాటకి ఆయన ఇప్పటికీ డే బై డే కష్టపడుతూనే ఉన్నాడు. సార్ తప్పకుండా సినిమా చేస్తాం సార్ మనం బాలరెడ్డి గారు, అట్లాగే నా టీం అందరికీ, గర్ల్స్ ఇషాకి ఫోన్ చేసి ఇషా ఒకసారి కథ వినంటే అబ్బా వెబ్ సిరీస్లు ఏం చేస్తాం సార్ అన్నది, ఒక్కసారి కథ వినన్న, విన్న తర్వాత తను డైలాగ్స్ బాగా రాశాడు సార్ తను, అది నేను చాలా ఎగ్జైట్ అయ్యి తను వచ్చి చేసింది. నెక్స్ట్ అట్లాగే పాయల్ మా ఆఫీస్కి వచ్చి కథ విని ఐఎమ్ డూయింగ్ అంది, అలాగే పూర్ణ, ప్రతి ఒక్కళ్ళు అంటే వీళ్ళందరూ ఎంత ఆహావాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో వీళ్ళంత సపోర్ట్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఏదో వెబ్ సిరీస్ అంటే మీకు ఏదో చిన్న వెబ్ సిరీస్ వస్తుంది ఇట్లా పెట్టుకుని చూసేద్దాం, నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, అది కాదండి. ప్రతి ఫ్రేమ్లోనూ ఒక 120 మెంబర్స్ కష్టం ఉంది, దయచేసి దీనికి వాళ్ళ కష్టానికి ఎప్రిషియేట్ చేసి మీరు టైం ఇచ్చి చూడండి, మీ టైం 1% కూడా కిల్ అవ్వదు నేను హామీ ఇస్తున్నా. ఎందుకనంటే ఇది ఒక డైరెక్టర్ని ఒక బ్రాండ్నో ఒక దీన్నో నిలబెట్టుకోవడానికి అందరూ టీం అందరూ కష్టపడి చేసింది, అందుకని దీన్ని డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఈ 12th యాక్చువల్గా 4 ఎపిసోడ్స్, అలాగే 19th ఇంకొక 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నాం, ఎందుకంటే క్వాలిటీ కోసం తపన పడుతూ మేము డీటెయిల్గా చేసింది ఇదంతా. అట్లాగే ప్రతి ఒక్కరికి, అలాగే మా విజయసారథి గారికి టెన్షన్ పడ్డారు, ఇంకా వీళ్ళందరూ ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేశారు అందరికీ. మా ఫంక్షన్ అనగానే ఒక్క కాల్తో వచ్చిన మా రాశికి నిజంగా చాలా థ్యాంక్స్ రాశి, ఎందుకంటే రాశితో ఒక్కసారి ప్రతిరోజు పండుగల్లో టిక్ టాక్ స్టార్ కింద యాక్చువల్గా జర్నీ, చిన్న జర్నీతో స్టార్ట్ అయింది, ఇవాళ పక్కా కమర్షియల్లో చాలా పెద్ద కీ రోల్ ప్లే చేసింది. నిజంగా రాశి అంటే నాకు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట, అంటే తను అంత ఓన్ చేసుకుంటుంది. ఇవాళ నా ఫంక్షన్ అనేసరికి ఫోన్ చేయగానే ఫస్ట్ వచ్చి ఇవాళ అటెండ్ అయింది, థ్యాంక్ యూ రాశి, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఇలాంటి ఒక మంచి ప్రొడక్ట్ తయారవ్వడానికి శ్రీదేవి గారు కానీ, వాసు గారు కానీ, ఇట్లా ఆహా టీమ్ నిఖిల్ కానీ, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అరవింద్ అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.